Hi viewers, myself Venkat. My channel screen making and screen painting. Let's go topic. Today's topic is today screen. This screen ni manamu injesamu. This screen ni purtiga installation stamp dar gani leda ante cheppudu temettu gani manam edaina gani mana income kavasam batti manam dinni screen ni anedi insert chesamu. Nenu gathamlo cheppina vidhanga screen ni and water నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టి తర్వాత ఇన్సర్ట్ చేయడం దాన్ని డ్రై చేసి ఇన్సర్ట్ చేయడం చెప్పాను కానీ ఈ వానాకాలం కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము దీన్ని మనము నైట్ నానబెడతాం అంటే కొన్ని బిజీ సందర్భంలో చేయలేకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ స్క్రీన్ని మనము డైరెక్ట్గా ఫిట్ చేసామండి ఈ స్క్రీన్ని మనము డైరెక్ట్గా ఫిట్ చేసేసాము ఫిట్ చేసిన తర్వాత దీన్ని మనము ఎలా వాష్ చేయాలి దీనికి కావాల్సిన కెమికల్స్ ఏంటి దీని కెమికల్స్ అంటే ఏముందండి మనము సర్ఫ్తో కానీ లేదంటే మనకి కొన్ని గాడ్జెట్స్ ఉంటాయి చూడండి కింది కానీ వాటిని వాషింగ్ చేసే లిక్విడ్తో కానీ ఇంకా రిన్సప్తో కానివ్వండి బట్టలు ఉతికే సోప్తో దీన్ని మనము క్లియర్గా వాష్ చేయొచ్చండి దీన్ని వాష్ చేసి మనము డ్రై అనేది మామూలుగా మనము ఇంతకుముందు చూపించినట్టు ఎండ్లో డ్రై పెట్టేసేటువంటి దీన్ని వాషింగ్ విధానానికి మనం ఎక్కువగా దీంట్లో ఉన్న క్లాత్లో ఉన్న మురికి మెయిన్గా పోవాలండి మనము ఫ్రెష్గా ఒక క్లాత్ తీసుకొచ్చాము దాన్ని ఇన్సర్ట్ చేసాము నైట్ అంతా నానబెట్టడం వల్ల ఏమైంది అంటేనండి దాంట్లో ఉన్న మురికి కానీ దానికి ఏదైనా డ్యామేజెస్ కానీ ఏమైనా పట్టుకొని ఉన్న మురికి కానీ వదిలి వేస్ట్గా పోతాయండి అప్పుడు స్క్రీన్ అనేది వైట్గా నీట్గా తెల్లగా వచ్చిందండి సో ఈ పర్పస్ మీదనే దీన్ని క్లాత్ అనేది వాషింగ్ చేయాలండి ఇది బిఫోర్ నేను చెప్తున్న వాషింగ్ అనేది ప్రింటింగ్కి ముందు అంటే నెగిటివ్ కానీ లేదంటే కోటింగ్ సొల్యూషన్ ముందు బిఫోర్ గురించి నేను చెప్తున్నాను ఈ వాషింగ్ దీన్ని పూర్తిగా వాష్ చేసామండి దీని మీద స్ప్రే చేసి కాస్త వాటర్ ఎక్కువగా లిక్విడ్గా కొట్టి మన దగ్గర స్పాంజ్ మెయిన్గా స్పాంజ్తో దీన్ని రబ్ చేయాలండి ఏదంటే వేరే దాంతో రబ్ చేస్తే క్లాత్ చినిగిపోయే అవకాశం వచ్చి ఉండిందండి సో మెస్ అనేది వేస్ట్ అయిపోతుందండి సో ఇలాంటి సందర్భంలో మనము వాష్ చేయడానికి సోప్స్ని కానీ మన వాటర్ దగ్గర సోప్స్ని కానివ్వండి లేదంటే సర్ఫ్ని వాటర్ కానివ్వండి లేదంటే కొన్ని స్ప్రేలు ఉంటాయి లిక్విడ్ స్ప్రేలు కెమికల్ కలిపిన స్ప్రేలు వస్తూ ఉంటాయండి మార్కెట్లో వాటి ద్వారా కూడా వీటిని మనం వాష్ చేయొచ్చు ఈ వాష్ చేసిన దాన్ని కంప్లీట్గా మళ్ళీ వాటర్తో ప్యూర్గా నీట్గా క్లీన్ చేసి ఆఫ్ దట్ దీన్ని డ్రై చేయాలండి దీన్ని డ్రై చేసిన తర్వాత యాజ్ ఈజ్గా మనం ఇంతకుముందు ఎలా అయితే అప్లై చేసామో కోటింగ్ సొల్యూషన్ అప్లై చేస్తాము మళ్ళీ ఆఫ్ దట్ దీన్ని డార్క్ రూమ్లో డార్క్ రూమ్లో పెట్టి తర్వాత దీన్ని నెగిటివ్ని సన్ అంటే సన్ లైట్ సూర్యుడి యొక్క వెలుగు ద్వారా కానివ్వండి లేదంటే ఫోటో యూవీ లైట్ ద్వారా దానిని మనం దీన్ని మనము ఎక్స్పోజింగ్ చేసుకోవచ్చండి సో ఈ వాషింగ్ విధానాన్ని మనము నీట్గా అప్లై చేస్తేనే మనకి డిజైన్ అనేది నీట్గా ఓపెన్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్